ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీడిని రా వీడిని నమ్ముతా वेलकम टू वेंकटेश राज ट्रावलर ट्रिप स्टार्ट अरगोंडा नुंची बंगारपालेम अक्कड़ मुगिलिकैते वेल्ली वाटर पट्टुकोनी रिटर्न कोटरकैते रावाले सो लोड अयिते अयिपोयिंदि चूडंडि फाम लास्ट लो अयिते लोड चेशामु इंका रेंडु वेहिकल्स अयिते उन्नायि इक्कड पेट्टि अयिते लोड चेशारु प्रेजेंट टाइम अयिते एग्जाक्ट गा 10:12 अयिंदि वाटर दग्गरिकि वेल्ली वाटर पट्टुकुनेसरिकि ओक 11 తరువాత రిటర్న్ వాలి చిత్తూరు 12 1:30 అలా 1:30 2 లోపల అయితే కోడూరులో ఉండాలని అయితే అనుకుంటున్నా చూద్దాం ఏ టైంలో ఉంటామో చూసారు కదా లోపల అయితే ఒక వెహికల్ ఉంది ఇట్ బైటింగ్ ఒక వెహికల్ రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి మనం అయితే లోడ్ అయిపోయింది స్టార్ట్ అయిపోయాము ఒక 1 కిలోమీటర్ అయితే ఇదే విధంగా మెటల్ రోడ్ అయితే ఉంటది ఫామ్ దగ్గర నుంచి బయట అయితే వచ్చి రైట్ అయితే కట్ అయ్యాను ఇలా అరగొండ బంగారపాలెం రోడ్ లో అయితే వెళ్తున్నాము सो ई रूट नईटते ट्राफि अरगोंड बंगारपालेम रोड इदे विलेज टाइप एरिया रोड सो अंत वेहिकल्स नाइट टाइम 10:20 अला अवतुंदि कदा टाइम सो वेहिकल्स फ्री गा उंदि रोड इंका कोद्दि दूरं वेल्लामंटे हाईवे अयिते रीच अयिपोतामु రైట్ సైడ్ లో బోర్డ్ అయితే చూడండి స్ట్రైట్ బంగారపాలెం లెఫ్ట్ అయితే చిత్తూరు రైట్ అయితే ముల్బాగల కర్ణాటక బెంగళూరుకి అయితే వెళ్ళొచ్చు రైట్ కట్ అయినామంటే మనం అయితే రైటే కట్ అవ్వాలి ఆపోజిట్ రూట్ లో అయితే వెళ్తున్నాము వాటర్ పట్టుకోవడానికి మొగిలి దాకా వెళ్ళాలి ఒక 10-12 కిలోమీటర్స్ అయితే ఉంటది 10-12 కిలోమీటర్స్ మొగిలి సో అక్కడికి వెళ్లి వాటర్ అయితే పట్టేసి లోడ్ కి మళ్ళీ రిటర్న్ ఇదే హైవే పైన बैक ऑन टू हाईवे मोगिल दग्गर के वच्चेसामु इंका मोगिल लोकी लोपल की लेफ्ट अयिते कट अयिपोवाला हाईवे लो नुंची सो इक्कड नुंची ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటది పల్మనేరు వీకెండ్ కదా ప్లస్ నైట్ టైం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది హైవేలో బాగా వెళ్తున్నాయి వెహికల్స్ ఇక్కడ ఎన్నున్నాయో వాటర్ పట్టే దగ్గర వెహికల్స్ చూద్దాం ఒక 3 వెహికల్స్ అయితే ఉన్నాయి పెద్ద వెహికల్స్ ఆల్్రెడీ ఒకటి అయితే పట్టుకొని వచ్చేస్తుంది బ్యాక్ అంటే ఇప్పుడు ఈ వెహికల్ పెడుతున్నారు కదా ఇది కాకుండా ఒక 2 వెహికల్స్ అయితే ఉంటాయి ఎస్ఎస్ చికెన్ వాల్టవే రెండు వెహికల్స్ ఒకటైతే పట్టేశారు ఇంకొక వెహికల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది వాటర్ పట్టడం అయితే అయిపోయింది
టైం అయితే 11:16 అయితే అయింది 11:16 ఇవాళ కొద్దిగా లేట్ అయితే అయింది పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఉన్నాయి సో దాని కారణంగా లేట్ అయితే అయింది ఒక 10-15 మినిట్స్ ఇకైతే నాన్ స్టాప్ జర్నీ కోడూరుకి ఇక్కడ నుంచి ఒక 130 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కోడూరు 130 ఇంకా ఎక్కువే ఉంటుంది 130 నుంచి 140 బిలో సో హైవే దగ్గర అయితే వచ్చేసాము ముగిలి ఊర్లో నుంచి బ్యాక్ ఆన్ టు హైవే రిటర్న్ జర్నీలో టోల్ గేట్ నెంబర్ 1 ఆ లైన్ అయితే ఏదో ప్రాబ్లంగా ఉంది ఈ లైన్లోకి అయితే వెళ్ళమని ఇండికేషన్ అయితే ఇస్తున్నాడు అక్కడ సూపర్వైజరు సో ఈ లైన్లోకి అయితే వచ్చేసాం తిరుపతి ఇంకా 54 కిలోమీటర్స్ అయితే ఉంది జస్ట్ ఇప్పుడే చిత్తూరు అయితే క్రాస్ అయిపోయాను చిత్తూరుకి ఇక్కడికి 15 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది ఇదైతే పూతల పట్టు రైట్ సైడు బ్రిడ్జ్ కింద సర్వీస్ రోడ్ తీసుకొని రైట్ వెళ్ళామంటే పూతల పట్టు లెఫ్ట్ వెళ్ళామంటే కడప అదే రాయచోటి కడప అలా అయితే వెళ్ళిపోవచ్చు పీలేరు రాయచోటి కడప అలా ప్రస్తుతానికి పూతల పట్టు దగ్గర ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము నేషనల్ హైవే 140 ఇంకా 54 కిలోమీటర్స్ అయితే ఒక 40 మినిట్స్ అలా అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది నేషనల్ హైవే 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు 11:57 అయింది టైము అరౌండ్ 12:30 నుంచి 12:40 లోపు తిరుపతికి అయితే రీచ్ అవ్వచ్చు ఈ రూట్లో టన్నల్ దగ్గర అయితే రైల్వే ట్రాక్ కింద బాగా అయితే లైటింగు అంతా బాగా కన్స్ట్రక్ట్ చేశారు రోడ్డు కూడా చూడండి అక్కడ పైన ఉండేది పాత రోడ్డు అయితే చాలా ట్రాఫిక్ కష్టాలు అయితే ఉన్నాయి ఓదాని వెనకాల ఒకటి పోతూ ఉన్నాయి వెహికల్స్ లైన్గా ఓవర్టేక్ చేయాలంటే ఆపోజిట్గా వెహికల్స్ వస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఓవర్టేక్ చేయలేక డేంజరస్గా ఉన్నది రోడ్డు అయితే సో ఈ మాదిరి నేషనల్ హైవే అయితే కన్స్ట్రక్ట్ అవడంతో ఫ్రీ అయిపోయింది రోడ్డు అంతా రిటర్న్ జర్నీలో టోల్ గేట్ నెంబర్ 2 గాదంకి టోల్ ప్లాజా
ట్యాగ్ ఈస్ వ్యాలిడ్ ఫాస్ట్గా అయితే లిఫ్ట్ చేసేసాడు సో టైం అయితే 12:34 అంటే తిరుపతి దగ్గర అయితే రీచ్ అయిపోయాము ఇలా నేషనల్ హైవే 140లో నుంచి తిరుపతి బైపాస్లోకి అయితే కట్ అయిపోతున్నా ఇక్కడ నుంచి ఇంకా బైపాస్ రోడ్డు హైవే అయితే అక్కడతో ఎండ్ అయిపోయింది 12:34 130 కోడూరు అంటే అనుకున్న టైంకే రీచ్ అయిపోతాం 132 అయితే అనుకున్నా రేణుగుంట క్రాస్ అయ్యి ఆంజనేయపురం దగ్గర అయితే ఉన్నాను మామూలుగా రావడం లే వెహికల్స్ ఆపోజిట్లో రికార్డ్ అయితే చేయలేదు చూడండి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి ఓవర్టేక్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను ఈ రోడ్డు ఎప్పుడు రెడీ అవుతుందో ఇది 4-way ఎప్పుడు చేస్తారో దీన్ని కడప తిరుపతి రోడ్డు అసలు నైట్ అయ్యే నైట్ పగులు ఏ టైం అయినా సరే ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ నైట్ చూడండి ఎట్లాదో ఇప్పుడు మాట్లాడుతున్నా కంటిన్యూస్గా వెళ్ళాయి సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా ఫారెస్ట్ ఏరియాలో ఇలా ఓవర్టేక్ అయితే చేస్తున్నాము అప్హిల్ డ్రైవ్ వెహికల్ అయితే వస్తుంది ఆపోజిట్గా సో చూసుకొని అయితే క్రాస్ చేసుకోవాలి మనకి కొద్దిగా స్లో పికప్ ఉంటుంది చూడండి లైన్గా వస్తున్నాయి వెహికల్స్ ట్రావెల్స్ బస్ అయితే మధ్యలో క్రాస్ చేస్తున్నాడు ఆరెంజ్ ట్రావెల్స్ అంట ఇది కుక్కలతోటికి బాల్పల్లికి మధ్యలో మౌంటైన్కి మధ్యలో ఉన్న రోడ్డు ఇది నియర్ బై కోడర్ అయితే ఉన్నాను వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయి ఈ లారీని అయితే ఓవర్టేక్ చేద్దాం అనుకుంటే అన్న కొంచెం సైడ్ రాదే వెహికల్స్ అయితే వెళ్ళిపోయాయి సైడ్ అయితే దొరికింది మనకు అలాంటి లారీ ఇంకొక ఉంటుంది సేమ్ దీన్ని కూడా అదే మాదిరి ఓవర్టేక్ చేద్దాం అంటే వెహికల్స్ వస్తూనే ఉన్నాయి వీళ్ళు పారు ఇంకొకటి వెళ్ళనివ్వరు మైలేజ్ మైలేజ్ అని చెప్పి స్లోగా వెళ్తూ ఉంటారు ఎకానమీ డ్రైవింగ్ ఫైనల్గా కోడూరు అయితే రీచ్ అయిపోయాము టైం అయితే 1:35 కాటా దగ్గరికి అయితే వచ్చేసాను కోడూరులో ఉన్న లారీలు ఎక్కడా లేవు ఇక్కడ మంగంపేట ముగ్గురైదో లేదానికి ట్రాలీలు ఏమి సీజన్లో బొప్పాయి సీజను మామిడికాయ సీజన్లో బయట నుంచి లారీలు అన్నీ వస్తాయి ఇక్కడ నుంచి లోడ్ తీసుకెళ్ళడానికి ఫుల్గా ఉన్నాయి మామిడికాయ లాట్లో అయితే అన్ని డీసీఎంలు ట్రక్కులు చిన్నవి పెద్దవి అన్నీ అయితే పార్క్ చేసి నిద్రపోతున్నారు చూడండి వెహికల్స్ అయితే లైన్గా వస్తున్నాయి చూడండి ట్రాఫిక్ అయితే నైట్ మామూలుగా లేదు అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్సే హెవీ వెహికల్స్ ఎక్కువ ఇక్కడతో జర్నీ అయితే పూర్తయిపోయింది నైట్ డ్రైవింగ్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి
మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. అయ్యో ఉత్తుతే కొట్టను సాబ్. సాబ్ అరే పంచలు అవుతారండి ఊళ్ళందరూ. ఇచ్చుకోండి సాబ్. కొట్టను తప్పదు సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.